ఉద్యమ సేనాధిపతి ఎలక్షన్ యుద్ధం మొదలెట్టాడా? అవుననే చెప్తున్నాయి నిన్నటి రోడ్ షో రిపోర్ట్స్. ఒకటి కాదు, రెండు కాదు, ఒకే రోజు 6కు పైగా రోడ్ షోలు. ఒక పక్క ప్రతిపక్షాల్ని దుమ్ము దులుపుతూనే, మరోపక్క కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రతి ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని హామీ ఇస్తూ, అన్నీ తానై అంతటా తానై అన్ని వర్గాల్లో నూతనోత్సాహం నింపుతున్న 6 అడుగుల బుల్లెట్టు. మన కేసీఆర్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో 40 లక్షల మందికి నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకనాడు 200 ఉంటే ఇవాళ 1000 రూపాయలు చేసిండు మన కేసీఆర్. ఈ 1000 రూపాయల పెన్షన్ వచ్చే 40 లక్షల మందికి మళ్లీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడంగానే నెలకు 2016 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా మా మహిళలకు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 116 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కోదండరాం, చంద్రబాబు, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఇలా ఎవరిని వదలలేదు. వాళ్ళు చేసిన ద్రోహాన్ని వివరిస్తూనే ఆత్మగౌరవం అభివృద్ధి ఎజెండాగా కేసీఆర్ వదిలిన బాణంలా దూసుకెళ్లారు. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నాడు, ఏమయ్యా తెలంగాణ బాగా అడుగుతున్నారు, ఇవనీకి ఏమైనా సిగరెట్టా బీడియా అన్నాడు. అంటే ఆ రోజు మేము కొట్లాడినాం, ఈ కాంగ్రెస్ వాళ్ళు నోర్లు మూసుకొని వెనకల కూర్చొని ఈ పక్క పొట్ట పొన్నాల లక్ష్మి ఉంటాడు ఇగిలించుకుంటే నవ్విండు, కానీ నువ్వు ఏం సంగతి అని మాత్రం అడగలే. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి, ఏమయ్యా నువ్వు 7000 కోట్లు చిత్తూరు జిల్లాకు పెట్టినావు, మా తెలంగాణకు ఎందుకు ఇయ్యావు, మాకు పైసలు ఎందుకు ఇయ్యావు మంచినీళ్ళకని నేను అడిగితే 1 రూపాయి కూడా ఇయ్యాని కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్ననాడు ఈ జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడిందా? అంటే వీళ్ళట ఇప్పుడు మాట్లాడుతుండ్రు, ఆమె ఊకుంటామా చంద్రబాబు పెత్తనం నడవనిస్తామా అంటుండ్రు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి పెత్తనం నడవనిచ్చింది మీరే కదా. ఈసారి భువనగిరిలో చంద్రబాబును టార్గెట్ చేశారు. భువనగిరికి నీళ్లు రాకుండా ఉత్తరం రాసింది, కరెంటు రాకుండా చేసింది చంద్రబాబు కాదా అని, చంద్రబాబుకు దమ్ముంటే కూకట్పల్లిలో కాదు భువనగిరికి వచ్చి మాట్లాడు అంటూ సవాల్ విసిరారు. ఏదో ఏం తెలియనట్టు మెల్లగా కూకట్పల్లికి వచ్చి నేను ఏమడ్డుకున్నా అంటుండు, రా భువనగిరికి మావోలు చెప్తారు ఏమడ్డుకున్నారు. ఈడికి వచ్చే ధైర్యం లేదు, కడలు కడలు తిరుగుతున్నాడు. అటు ఖమ్మం జిల్లాలో ఇంకా కుకట్పల్లి ముఖాన్నే తిరుగుతుండే, కానీ ఈ తెలంగాణ ఉద్యమాల గడ్డ ఈ భువనగిరికి వచ్చి మాట్లాడు మా వాళ్ళు ఏమడ్డుకున్నారో చెప్తారు. అర్ధన్నపేట రోడ్ షోలో రామారం, దివిటిపల్లి, కోనారెడ్డి చెరువుల్ని పూర్తి చేస్తామని అంటూనే కోదండరామ్కే దిక్కు లేదు, ఆయన పెట్టిన మనిషి నిలుస్తాడా అంటూ అక్కడ ప్రజల్లో చైతన్యం నింపుతూ తనకు మాత్రమే సాధ్యమయ్యే మాటల తూటాల్ని సంధించారు. కోదండరాం పార్టీ పోటీలో పెట్టిండ్రు, ఆ కోదండరామ్కే దిక్కు లేదు, ఉన్నదా? కాంగ్రెస్ వాళ్ళు గా కోదండరామ్నే కోదండం ఎక్కించారు, ఆయన పైకి ఎక్కలేడు కిందికి దిగలేడు. కోదండరామ్నే కోదండం ఎక్కితే కోదండరామ్ పెట్టిన మనిషి ఈ వర్ధన్నపేటలో ముంగడ పడతాడు, డిపాజిట్ వస్తుందా? మరి గా డిపాజిట్ రాని పార్టీకి ఓటేసుడెందుకు, ఓటు ఖరాబ్ చేసుకున్నడెందుకు, ఇంకా అన్నిటికన్నీ రమేష్ అన్నకేసి వర్ధన్నపేట పేరును ఢిల్లీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నంబర్ వన్ గా నిలబెట్టుకోవాలి. ఘనపూర్ రోడ్ షోలో రఘునాథపురం ఉద్యమాల పురిటిగడ్డ అని, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అవమానించిన పొన్నాల లక్ష్మయ్య గెలవాలా లేక రాజీనామా చేసిన రాజయ్య గెలవాలా అంటూ, గత ప్రభుత్వం నింపలేని చెరువుల్ని మనం నింపుకున్నాం అని ప్రజలకు వివరించారు. కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో 1 రూపాయి కూడా తెలంగాణ కంటే వెనక కూర్చొని కిసకిస నవ్వినోడేమో పొన్నాల లక్ష్మయ్య, రాజీనామా చేసి ఆత్మగౌరవం నిలబెట్టినోడేమో మన తాటికొండ రాజన్న. 1 రూపాయి అంటే కిసకిస నవ్విన పొన్నాల లక్ష్మయ్యనో ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలవాలనా? నా ప్రజలు ముఖ్యం, నా ఆత్మగౌరవం ముఖ్యమని మెడ నరుక్కొని మన ముందు నిలబడ్డ రాజన్న లాంటి మనిషి గెలవాలనా? దయచేసి.